Hi viewers, welcome to Markets at 12 Noon. ఇక డిటైల్స్ లోకి వెళ్ళనైతే లాస్ట్ హాఫ్ an hour బ్యాక్ ఇప్పటికి చూసుకున్నట్లయితే స్టిల్ మార్కెట్స్ పాజిటివ్ స్ట్రెంగ్త్ లో ట్రేడింగ్ ని హోల్డ్ చేయడం చూస్తున్నాము. నిఫ్టీ చూసినట్లయితే అరౌండ్ 30 పాయింట్స్ వరకు పాజిటివ్ ఇస్ లో 11162 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 109 పాయింట్స్ పాజిటివ్ గా 36967 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 261 పాయింట్స్ పాజిటివ్ గా 27292 వద్ద ప్రెసెంట్ ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తుంది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్లయితే స్టిల్ మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ లో చూసుకున్నట్లయితే ఒక బెటర్ ట్రేడింగ్ అనేది కనిపిస్తుంది అనుకోవచ్చు. అడ్వాన్సెస్ అరౌండ్ 937 గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 704 గా ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి. నిఫ్టీ గెయిన్స్ అండ్ లూజెస్ లోకి వెళ్ళినట్టయితే ఎస్బీఐ 4.5%, ఐషియో మోటార్స్ 3.23%, ఐసిఐసిఐ బ్యాంక్ 3%, లుపిన్ 1.96% అండ్ అల్ట్రాటెక్ సిమెంట్ 1.86% వరకు పాజిటివ్స్ లో ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక నిఫ్టీ లూజర్స్ లో కనుక చూస్తే హిందాల్కో 2.25%, టెక్ మహీంద్రా 2.07%, ఏషియన్ పెయింట్స్ 1.5%, లార్సన్ 1.45% అండ్ కోటక్ మహీంద్రా 1.36% వరకు నెగిటివ్ ధరంతో ప్రజెంట్ ట్రేడింగ్ ని కొనసాగిస్తున్నాయి. ఇక కమోడిటీస్ లోకి వెళ్ళినట్టయితే గోల్డ్ 0.15% నెగిటివ్గా 29871 వద్ద ట్రేడ్ అవుతుండగా సిల్వర్ అరౌండ్ 0.08% నెగిటివ్ వేస్ లో 38528 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ క్రూడ్ ఆయిల్ విషయానికి వస్తే 0.15% నెగిటివ్గా 4771 వద్ద ట్రేడ్ అవుతుండగా న్యాచురల్ గ్యాస్ 0.16% పాజిటివ్గా 190 వద్ద ప్రజెంట్ ట్రేడింగ్ ని కొనసాగిస్తుంది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లూజర్స్లోకి వెళ్ళినట్టయితే అదానీ పవర్ 6.97%, అదానీ ఎంటర్ప్రైజెస్ 3.77%, ఎంఫసిస్ 3.73%, టారిన్ పవర్ 3.5% అండ్ ఎల్ఎన్టి ఫైనాన్స్ 2.5% పైగానే నెగిటివ్ వేస్లో ప్రజెంట్ ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక స్మాల్ క్యాప్ లూజర్స్లోకి వెళ్ళినట్టయితే ఇన్ఫో ఎడ్జ్ 6.36%, డిష్ టీవీ 4.5%, అవంతి ఫీడ్స్ 4.12%, ఓరియంటల్ వినర్ 4% అండ్ ఫిలిప్స్ కార్బన్ 3.5% వరకు నెగిటివ్ మొమెంటంలో ప్రజెంట్ ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక మోస్ట్ యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ ఏమైనా ఉన్నాయంటే బ్యాంక్స్లో చూసుకున్నట్టయితే ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి స్టాక్స్ స్ట్రాంగ్గా మూవడం చూస్తున్నాము. అట్ ద సేమ్ టైమ్ లాస్ట్ కొద్ది రోజులుగా టెక్నికలీ కొంత వీక్గా ట్రేడ్ అవుతున్న హీరో మోటార్ కార్ప్లో చూసుకున్నట్టయితే మార్నింగ్కి ఇప్పటికీ చూసుకున్నట్టయితే ఒక చిన్నపాటి షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది రావడం మనం చూస్తున్నాము. ఇక ఓవరాల్గా మెడిసిన్ మార్కెట్స్పై విశ్లేషణ ఇచ్చేందుకు, ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారినికి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ శేషు గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ అలాగే వ్యూ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూస్తే 9963135573 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హాయ్ శేషు గారు, ఓవరాల్గా మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే మార్నింగ్ ఫ్లాట్ ఓపెన్ అయిన మార్కెట్స్ అక్కడ నుండి కూడా చూసుకున్నట్టయితే ఒక పాజిటివ్ అప్ ట్రెండ్ని కొనసాగిస్తూ మూవడం అనేది చూస్తాము. ఐదర్ సెక్టర్స్ వైజ్లో కావచ్చు, స్టాక్స్ వైజ్లో కూడా చూసుకున్నట్టయితే ఈరోజు కొంత పర్లేదు అన్నట్టుగానే ట్రేడ్ అవడం చూస్తున్నాం. బట్ కంపేర్ టు ఆల్ ఆఫ్ ద సెక్టర్స్ చూసుకున్నట్టయితే సిమెంట్ స్టాక్స్లో ఒక ర్యాలీ అనేది మనం చూస్తున్నాము కంపేర్ టు ఆల్ ఆఫ్ ద సెక్టర్స్ అనుకోవచ్చు. బట్ ఓవరాల్గా చూసుకున్నట్టే మార్కెట్స్ ఈరోజు స్ట్రాంగ్గా ధోరణిలోనే మోతున్నట్టు కనిపిస్తున్నాయి. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే మార్నింగ్ నుంచి మెడిసిషన్ వరకు ఉన్న మార్కెట్స్ ట్రెండ్పై విశ్లేషణ అంటారు. అవునండి, ఈరోజు మార్నింగ్ నుంచి కూడా చూసుకుంటే మార్కెట్ స్టడీగానే ఉంది. అయితే జస్ట్ మనకి ఫ్యూ మినిట్స్ బ్యాక్కి ఇప్పుడు కొంచెం స్టాక్స్లో కొన్ని స్టాక్స్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడుతుంది. ఓవరాల్గా ట్రెండ్ కానీ గమనిస్తే కొంచెం నిన్నటితో నేను లాస్ట్ ఫ్యూ డేస్తో కంపేర్ చేసుకుంటే కొంచెం డిక్లైన్స్ కూడా ఎక్కువ అని ఇప్పుడు లాస్ట్ ఫ్యూ మినిట్స్గా కూడా డిక్లైన్స్ అంటే ఎక్కువ ప్రాఫిట్ బుకింగ్ అనేది కొన్ని కౌంటర్లో మనకి ఈరోజు ట్రేడింగ్లో కనపడుతుంది. నిఫ్టీ పరంగా చూసుకుంటే మనకి సిమెంట్ కంపెనీస్, తర్వాత బ్యాంకింగ్, ఈ రెండు సెక్టర్లు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. దీని కారణంగా నిఫ్టీ ఈరోజు చాలా స్ట్రాంగ్ ఉంది. మరి ముఖ్యంగా బ్యాంకింగ్ స్టాక్స్లో లైక్ ఎస్బీఐ ఈరోజు టాప్ గెయినర్గా ఓవరాల్ బ్యాంక్స్లో కానీ చూసుకుంటే కనపడుతుంది. పిఎస్యు బ్యాంక్స్లో బై అండ్ లార్జ్ మనకి ర్యాలీ అనేది బాగా స్ట్రాంగ్గా ఉంది కంపేర్ టు ప్రైవేట్ బ్యాంక్స్ అనమాట. ప్రైవేట్ బ్యాంక్స్లో ఒక ఐసిఐసిఐ బ్యాంక్ మినహాయిస్తే మిగతా ప్రైవేట్ బ్యాంక్స్ అన్నీ కూడా అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొంచెం షార్ట్ కవరింగ్ ఉంది, మిగతావన్నీ కూడా సైడ్ వేస్లో ఉన్నాయి. ఇక వీక్గా ఉన్న కౌంటర్స్లో కానీ నిఫ్టీలో చూసుకుంటే బాష్, టెక్ మహీంద్రా, తర్వాత హిండాల్కో ఒకటి వీక్నెస్ అనేది కనపడుతుంది. తర్వాత నిన్న మనకి మంచి రిజల్ట్ పోస్ట్ చేసిన ఎల్ఎన్టీలో మార్నింగ్ నుంచి కూడా చాలా డౌన్ ట్రెండ్ అనేది ఎలా ఈవెన్ ఇప్పుడు కూడా మనం చూసుకుంటే డేస్ క్లోజ్ దగ్గర ఉంది. ఈవెన్ ఏషియన్ పెయింట్స్లో కూడా అదే పరిస్థితి మనం చూస్తున్నాము. అంటే రిజల్ట్ బాగా వచ్చినా కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈ రెండు కౌంటర్లో మనకి కనపడటం చూస్తున్నాము. ఏదైనా కూడా భయంగా చెప్పాలి అంటే మాత్రం మార్కెట్స్ ఈరోజు అంటే ఎఫ్ఎండో క్లోజింగ్ దృష్ట్యా వోలటాలిటీ, స్టాక్ స్పెసిఫిక్ వోలటాలిటీ అనేది కొనసాగవచ్చు. చివరి వరకు కూడా మార్కెట్స్ ఇదే విధమైన రేంజ్లో ఉండొచ్చు.
ఇప్పుడు ఫ్రెష్గా ఎవరైనా ట్రేడింగ్ చేయాలనుకుంటే మాత్రం టాటా స్టీల్ని హయ్యర్ లెవెల్స్లో డే పరంగా సెల్ చేయమని చెప్తాను. అదేవిధంగా ఈవెన్ ఇన్ఫోసిస్ కూడా కరెంట్ లెవెల్స్ నుంచి కూడా కొంచెం పడడానికి అవకాశం ఉంది. ఈవెన్ వేదాంతాన్ని కూడా ఈరోజు ఇంట్రాడే పరంగా డే సెల్ చేయమంటాను. ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే లాస్ట్ వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ కూడా బాగానే ఉండొచ్చు. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కూడా ఎవ్రీ డిప్లో మాత్రం బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఎవ్రీ డిప్లో వై అని చెప్తాను. ఓకే శశి గారు, మీరేనట్టు నిజంగానే బ్యాంక్స్ చూసుకుంటే ఈరోజు ఒక స్ట్రాంగ్గా మొమెంటంలో ట్రేడ్ అవడం చూస్తాం. ముఖ్యంగా కంపేర్ టు ప్రైవేట్ బ్యాంక్స్ పిఎస్సీ బ్యాంక్స్ చాలా స్ట్రాంగ్గా మూవడం చూస్తున్నాము. ఈరోజు ఫ్రెండ్ ఆఫ్ సిరీస్ క్లోజింగ్ కాబట్టి అండ్ మీరు ఇందాకే చెప్పడం జరిగింది, ఈరోజు చూసుకున్నట్టయితే బ్యాంక్స్ ఇదే ధోరణిలో ట్రేడింగ్ని వైండప్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయని. సో నెక్స్ట్ సిరీస్కి కనుక చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు? అంటే నెక్స్ట్ సిరీస్ మనం ఇప్పుడే మనం చెప్పడం అనేది కొంచెం కష్టం అవుతుందండి. ఎందుకంటే అనుకోవడం మార్కెట్స్లో ఈ సిరీస్ అయిపోయినాక మనకి నెక్స్ట్ సిరీస్లో ఏ సెక్టార్లు ఏ స్టాక్స్ బాగుంటాయని చెప్పడం కష్టం. బట్ ఏదైనా కూడా సిరీస్ అయిపోవాలండి, అది మనకి ఎగ్జాక్ట్గా ట్రెండ్ తెలియాలంటే ఈ సిరీస్ అయిపోతే మనకంటే నెక్స్ట్ 2-3 రోజుల తర్వాత మనకి ట్రెండ్ అనేది తెలుస్తుంది, నెక్స్ట్ సిరీస్ ఏ సెక్టార్లో మనకి యాక్టివ్గా ఉండొచ్చో. బట్ దానికి ముందు నేను అనుకోవడం నిఫ్టీ ఇక్కడ చాలా వరకు ఆగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు నేను అనుకుంటా అండి. 11,200 ఆ లెవెల్లో కొంచెం నిఫ్టీ పరంగా రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. చాలా వరకు ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇండస్ట్రీస్లో రావడానికి అవకాశం ఉంది. దీనికి తోడు రిజల్ట్ కూడా అయిపోతున్నాయి కాబట్టి మనకి రిజల్ట్ బై అండ్ లార్జ్ బాగానే ఉన్నాయి. అయినా సరే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్లోను అటు నిఫ్టీలో కూడా రావచ్చు. సరే ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్లో ప్లస్ బ్యాంక్ నిఫ్టీలో కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఈరోజు వరకు ఓకే, నెక్స్ట్ సిరీస్కి ఎట్లా ఉంటుంది అనేది మాత్రం చెప్పడం కష్టం. కొంచెం హయ్యర్ లెవెల్స్లో మాత్రం ప్రాఫిట్ బుకింగ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా రావచ్చండి. ఒక శిశు గారికి ముఖ్యంగా గ్రాసిమ్ గురించి కనుక డిస్కస్ చేసుకున్నట్టయితే మొన్న చూసుకున్నట్టయితే ఒక 5% వరకు ర్యాలీ చూసిన గ్రాసిమ్లో నిన్నంతా కూడా కొంతవరకు కరెక్షన్ ధోరణిలో మూవడం అనేది చూసాము. కొంత టెక్నికలీ కూడా కొంత వీక్గా ట్రేడ్ అయిందని చెప్పుకోవచ్చు. బట్ ఈరోజు చూసుకున్నట్టయితే ఎగైన్ మార్నింగ్కి ఇప్పటికీ కనుక చూసుకున్నట్టయితే గ్రాసిమ్లో ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. మార్నింగ్కి ఇప్పటికీ చూసుకున్నట్టయితే ఈ స్టాక్ అప్సైడ్ ధోరణిలో కనిపిస్తుంది. సో నెక్స్ట్ మూవ్ అనేది దీనికి ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఇప్పుడు ఓవరాల్గా ఈ సిమెంట్ కంపెనీస్ అన్నీ కూడా బాగా స్ట్రాంగ్గా ఉన్నాయండి. గ్రాసిమ్ విషయానికి వస్తే ఇది చాలా వరకు స్టడీగానే ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈరోజు వచ్చిన మూవ్ అనేది ఒక గ్రాసిమ్ అనే కాదు, ఓవరాల్గా ఈరోజు మనకి ఇవి కానీ చూసుకుంటే ఈ సిమెంట్ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా మనకి కనపడుతున్నాయి. గ్రాసిమ్ అనేది రీసెంట్ హైస్ మనకి 1300 దాకా వెళ్ళిందండి. అక్కడ నుంచి కరెక్ట్ అవుతూ ఈ మధ్యకాలంలో లో కానీ చూసుకుంటే 980 అనమాట. ప్రస్తుతానికి స్టడీగానే ఉందండి ట్రెండ్. ప్రస్తుతానికి మాత్రం స్టడీగానే ఉంది. క్లోజర్గా అంటే బిలో 1000 వచ్చినప్పుడల్లా కూడా దీన్ని లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంది అనుకుంటాను. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు శ్యామ్ సుందర్. హలో చెప్పండి శ్యామ్ సుందర్. నమస్తే అండి. ఓకే, ఇవి రెండు కూడా ఓకే అండి. ఇవి రెండు కూడా అంటే లాంగ్ టర్మ్ కి తీసుకున్నారా షార్ట్ టర్మ్ కా? ఓకే అండి. మీరు సంఘీ ఇండస్ట్రీస్ మీరు హోల్డ్ చేయొచ్చు అండి, ఫండమెంటల్గా మంచి కంపెనీనే. మీరు కొంత హైలో కొన్నా కూడా మళ్ళీ హోల్డ్ చేయమని చెప్తాను. ఇన్వెస్ట్మెంట్కి ఇది మనకి చాలా స్ట్రాంగ్ ఉండొచ్చు ఫ్యూచర్లో. ఈరోజు కూడా చూసుకుంటే 8% దాకా పెరిగింది. రీసెంట్గా మనం చూసుకుంటే 120 లెవెల్స్ నుంచి 70 లెవెల్స్ దాకా వచ్చిందండి. 74-75 వచ్చి ఇప్పుడే అప్రెండ్కి వచ్చింది. బట్ ఇది అప్రెండ్ ఈరోజు లాస్ట్ ఫ్యూ డేస్కి వచ్చిన అప్రెండ్ సస్టైన్డ్ అవుతుంది అని చెప్పలేము. బట్ ఓవరాల్ ట్రెండ్ పక్కన పెడితే, అంటే షార్ట్ టర్మ్ ట్రెండ్ పక్కన పెడితే మంచి ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అవుతుందండి ఫ్యూచర్కి. కాబట్టి సంఘీ ఇండస్ట్రీస్ మీరు హోల్డ్ చేయమని చెప్తాను. తర్వాత ఎల్జీ ఎక్విప్మెంట్ 260 ఎంతో కొన్నట్టున్నారు. ప్రస్తుతానికి 292 ఉందండి. నెక్స్ట్ ఈ స్లోగా ఈ అప్రెండ్ కొనసాగితే 320 దాకా రావచ్చు. క్లోజర్గా అక్కడ ఒకసారి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఓకే శశి గారికి ముఖ్యంగా చూసుకున్నట్టయితే దిలీప్ బిల్డ్కాన్లో ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది. ఇది చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఒక 5% వరకు కూడా ఒక అప్సైడ్ ధోరణిలో ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇది ఇంకా ఎంత ఇది ఇప్పుడు ఏదైతే అప్ ట్రెండ్ అనేది చూస్తున్నామో ఇది ఎంతవరకు సస్టైన్ అయ్యే అవకాశం ఉందంటారు? అండ్ రెసిస్టెన్స్ అనేది కూడా ఎక్కడ ఫేస్ చేయొచ్చు అంటారు?
దిలీప్ బిల్కాన్ బాగా మనకి ఇది రీసెంట్గా హయ్యర్ లెవెల్స్ నుంచి బాగా క్రాక్ 1200 నుంచి క్రాక్ అయిన స్టాక్ అండి ఇది. ఇది ఏంటంటే వీటికి రెసిస్టెన్స్ ఇవన్నీ కాకుండా ఏంటంటే చాలా ఫాస్ట్గా పెరగడం పడడం అంటే వోల్టాలిటీ అనేది ఎక్కువ ఉన్న స్టాక్స్ అన్నమాట ఇవి. ప్రస్తుతము ఇది నేను అనుకోవడం 760 దగ్గర మళ్ళీ స్టాకు ఆగడానికి అవకాశం ఉందండి. మళ్ళీ నెక్స్ట్ డౌన్ ట్రెండ్లో ఇది 640 లెవెల్స్ని కూడా మనకి టెస్ట్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఓకే, నేను నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. హైదరాబాద్ నుండి రాజు, హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. ఓకే అండి, రెండు కూడా బాగానే ఉంటాయండి, మంచి మీరు సెలక్షన్ బాగానే ఉంది. అయితే మనం మంచి కంపెనీని కరెక్ట్ టైంలో ఎంటర్ కావడం అనేది ఇంపార్టెంట్ అండి. జేఎస్డబ్ల్యూ కానీ బాగా పెరిగిన స్టాక్ ఇది, ఈ మధ్య అసలు కరెక్షనే లేదు. మరి నిన్న మొన్న రిజల్ట్ కూడా చూసాము, చాలా బాగా రిజల్ట్ పోస్ట్ చేసింది. అయితే ప్రస్తుతం ఈ స్టాక్లో ఈ కరెక్షన్ అనేది స్టార్ట్ అయింది జస్ట్ మనకి నిన్నటి నుంచి. ఇది కొనసాగవచ్చు, బిలో 300 రావడానికి అవకాశాలు జేఎస్డబ్ల్యూ స్టీల్లో ఉన్నాయి. బిలో 300 వచ్చినప్పుడు 280 అనేది ఒక బయింగ్ పాయింట్ పెట్టుకోండి. లాంగ్ టర్మ్కి అంటే ఎక్కడ ఎగ్జాక్ట్గా మనం బాటమ్ అవుట్ అవుతుంది చెప్పలేం, కానీ లాంగ్ టర్మ్ బాగానే ఉంటుంది. బట్ షార్ట్ టర్మ్ మాత్రం బాగా ఇక్కడ నుంచి బాగా పెరిగిపోతుంది అయితే నేను అనుకోను. ఇంకా కొంచెం స్టాక్ డౌన్ సైడ్ ఉంది. తర్వాత టెక్ మహీంద్రా అయితే వద్దని చెప్తానండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయినా సరే టెక్ మహీంద్రా నేను రికమెండ్ చేయను ఈ లెవెల్ కాదు. ఈవెన్ ఇక్కడ నుంచి పడినా కూడా మీరు టెక్ మహీంద్రాకి ఇన్వెస్ట్మెంట్కి అయితే వద్దని చెప్తానండి. ఓకే, నేను నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. హలో, హలో, యా చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి. ఓకే అండి. ఫ్రెండ్ ఆటో స్టాక్స్లో మీరు ఒకటి అంటే మల్టీబ్యాగర్ అవ్వడము అంటే అది ప్రస్తుతానికి అయితే మీరు రిజల్ట్ సీజన్ కానివ్వండి అండి. మీరు రిజల్ట్ సీజన్ అయిపోయినాక మనం ఏదన్నా ఒక స్టాక్ని రికమెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, మీరు డీమార్ట్ అయితే మాత్రం ఎవరి ఎక్కడ కొంటామనేది కాకుండా ఎవరి డిప్లో మీరు కొనడానికి ప్రయత్నం చేయండి. లాంగ్ రన్లో అంటే బాగా ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి, కాబట్టి మీరు అంటే ఎగ్జాక్ట్గా ప్రైస్ లెవెల్స్ కన్నా మీరు పనిచేయండి. డీమార్ట్లో కొంత ఇన్వెస్ట్ చేసుకుంటూ పోండి అండి. ఒక కరెక్షన్ అంటే కరెక్షన్ ఆల్రెడీ ఇప్పుడు చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి ఈ స్టాక్లో, కాబట్టి మీరు ఒక ప్రతి నెల కొంచెం అంటే ఎస్ఐపి అనుకుంటాం కదా, మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి ఎట్లా చేస్తారు అట్లనే మీరు అవెన్యూ సూపర్ మార్కెట్లో కూడా డీమార్ట్లో కూడా మీరు కొంత ఇన్వెస్ట్మెంట్ చేయండి. తర్వాత మీకు మల్టీబ్యాగర్ అవుతుందా కాదా అని మనకు తెలియదండి. కాబట్టి ఫ్యూచర్లో బాగా పెరగడానికి అవకాశం ఉన్న స్టాక్ రికమెండ్ చేయడం ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం అయితే జమునా ఆటో ఒకటి కొంచెం ఇన్వెస్ట్మెంట్కి బాగా ఉందండి. ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉంది జమునా ఆటో. 83 రూపీస్ ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. ఇది రీసెంట్గా 93 ఆ లెవెల్ నుంచి స్టాకు పడింది. జమునా ఆటోను మీరు బయింగ్ స్టార్ట్ చేయండి అండి, ఇన్వెస్ట్మెంట్కి బయింగ్ స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్లోకి వెళ్దాం. గుంటూరు నుండి రోహిత్, హలో, గుడ్ ఆఫ్టర్నూన్ రోహిత్, చెప్పండి. ఓకే, ఓకే, శ్రేయాన్స్ పేపర్, శ్రేయాన్స్ పేపర్, శ్రేయాన్స్ శక్తి పంప్స్ ఎంతలో కొన్నారంట? 660. ప్రస్తుతానికి శక్తి పంప్స్ ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. స్టాక్ అయితే మంచి బాగా వన్ సైడెడ్ కరెక్షన్ వచ్చి ఇప్పుడే బై అప్ ట్రెండ్ స్టార్ట్ అయిందండి. చిన్న అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది 390 నుంచి స్టాక్లో మనకి ఒక అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు 460 దాకా వచ్చింది.
నేను కూడా మళ్ళీ ఇంకా నెక్స్ట్ కరెక్షన్స్లో అంటే నెక్స్ట్ ఫ్యూ డేస్లో మాత్రం ఈ స్టాక్లో కరెక్షన్స్ వస్తే అప్పుడు కొనుక్కోవచ్చా, దీనికన్నా నేను కూడా ఉన్న పొజిషన్ హోల్డ్ చేయడం బెటర్ అనిపిస్తుంది అండి. దీంట్లో యావరేజ్కి వెళ్ళడం కన్నా ఉన్న పొజిషన్ కంటిన్యూ చేయమని చెప్తాను, ఎందుకంటే కొంచెం రిజల్ట్ పరంగా అంత బాగా రాలేదు లాస్ట్ క్వార్టర్. ఓ పని చేయండి, ఈసారి రిజల్ట్ మనకి జూన్ రిజల్ట్ చూడండి, రిజల్ట్ తర్వాతే ఏదైనా కూడా మీరు డెసిషన్ తీసుకోండి. రిజల్ట్ బాగుంటే మాత్రమే కొనుక్కోండి అండి, రిజల్ట్ బాగాలేకపోతే కొనొద్దు, ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. ఎందుకంటే మొన్న క్వార్టర్ రిజల్ట్ కొంచెం బాగాలేదు, కొంచెం కాదండి బాగా టాప్ లైన్ గ్రోత్ బాగా తగ్గింది దాని కారణంగా చెప్తున్నాను. తర్వాత షేయన్స్ ఇండస్ట్రీస్ గురించి అడిగారు, ఇది కూడా ప్రస్తుతానికి యావరేజ్ అయితే చేయొద్దు, ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. నరేష్ హలో, యా చెప్పండి. పిటీ లామినేషన్స్ గురించి మనం ఎప్పుడూ ఆన్సర్ చేయడం జరుగుతూనే ఉందండి. శేషు గారు చూడండి, పిటీ లామినేషన్ గురించి మనం యావరేజ్ ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి, మీరు యావరేజ్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కంప్లీట్గా ఒకే స్టాక్ మీద మనం ఫోకస్ చేయడము అనేది మంచిది కాదండి. ఎప్పటికప్పుడు కూడా మనం ఒకసారి కొంటే దాని గురించి రోజు కూడా డిస్కషన్ అనేది కాదు. మీరు ఒక ఇన్వెస్ట్మెంట్కి ఒక మంచి స్టాక్ తీసుకొని ఇన్వెస్ట్ చేసి ఓవర్ పీరియడ్లో వెయిట్ చేస్తే మీకు మంచి రిటర్న్స్ వస్తాయండి. ఓకే అండి, ఫ్యూ మెయిల్స్తో షోని పాయింట్అప్ చేద్దాం. జయశ్రీ మెయిల్ చేశారు, కళ్యాణి స్టీల్స్, సుందరం ఫైనాన్స్, పానాసోనిక్ ఎనర్జీ ఈ త్రీ స్టాక్స్ కూడా లాంగ్ టర్మ్ ఇతో తీసుకున్నాను, సారీ లాంగ్ టర్మ్ ఇతో తీసుకోవచ్చు అంటారా అని అడుగుతున్నారు. కళ్యాణి స్టీల్, సుందరం ఫైనాన్స్, పానాసోనిక్ ఎనర్జీ లాంగ్ టర్మ్ ఇతో బయంకి వెళ్ళొచ్చాను అని అడుగుతా. ఒకటండి, కానీ టైమింగ్ అనేది కరెక్ట్ కాకపోవచ్చేమో కళ్యాణి స్టీల్కి ఈ లెవెల్లో బై చేయడానికండి. కళ్యాణి స్టీల్ మంచి కంపెనీ అండి, అందులో డౌట్ లేదు, ఫండమెంటల్గా మనకి చాలా స్ట్రాంగ్ కంపెనీ. అయితే కొంచెం వెయిట్ చేయండి అండి, నేను మెటల్స్ మీద కొంత రాన రోజుల్లో అంత స్ట్రాంగ్ ఉంటాయైతే నేను అనుకోను మెటల్కి చెందిన స్టాక్స్ అన్నీ కూడా. కాబట్టి మీరు కొంచెం కరెక్షన్స్ కోసము వెయిట్ చేయమంటాను. తర్వాత పానాసోనిక్ ఎనర్జీ గురించి అడిగారు కదా, ఒక పానాసోనిక్ ఎనర్జీ విషయానికి వస్తే మీరు ఇది ఇది కొనుక్కోవచ్చు అండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా పానాసోనిక్ ఎనర్జీని మీరు కొనుక్కోండి, అది కూడా మీరు బాగా లాంగ్ టర్మ్ ఉంటేనే కొనుక్కోండి అండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు తెలిసిందే, మార్కెట్లో అంత మిడ్ క్యాప్కి అంత మనకి ఎంకరేజింగ్ ట్రెండ్ లేదు. కాబట్టి నెక్స్ట్ వన్ ఇయర్లో కూడా ఇదే విధమైన ఒక కొంచెం పెరగడం తగ్గడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కంప్లీట్ వన్ సైడ్ అప్ ట్రెండ్ అయితే ఉండకపోవచ్చు. కొనుక్కోండి, రిజల్ట్ చూడండి ఒకసారి, జూన్ రిజల్ట్ చూసుకొని అప్పుడు కొనుక్కోండి. ఒక శేషు గారు, ఇక ముఖ్యంగా మార్కెట్స్లో చూసుకున్నట్టయితే మార్నింగ్ నుంచి కూడా చూసుకున్నట్టయితే ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది కొనసాగడం అనేది మనం చూస్తున్నాము. సో సెకండ్ హాఫ్ ధోరణిలో కనుక చూసుకున్నట్టయితే కొంత ఇక్కడ నుండి కూడా ఇప్పుడు ఉన్న లెవెల్స్ నుండి కూడా కొంత అప్సైడ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా, లేదంటే కరెక్షన్ అనేది రావచ్చు అంటారా? అంటే ఒకటి బ్యాంక్స్ బాగా స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి మనం పెద్ద కరెక్షన్ అయితే రాకపోవచ్చు అండి. కొన్ని దీంతోపాటు కొన్ని ఏసీసీ లాంటి స్టాక్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. సో ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్ కొన్ని స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి మెజర్ కరెక్షన్ రాదు. కాబట్టి ఇదే లెవెల్లో ఉండదండి మార్కెట్, మళ్ళీ ఇంకొక రౌండ్ కిందకి రావడానికి అవకాశం ఉంది. డిప్స్ అయితే డెఫినెట్గా వస్తాయండి. థ్యాంక్ యూ శేషు గారు. సో వియాస్ ప్రెసెంట్ మార్కెట్స్ ట్రెండ్ ఒకసారి చూసినట్టయితే నిఫ్టీ 38 పాయింట్స్ పాజిటివ్గా 11,170 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 140 పాయింట్స్ పాజిటివ్గా 36,998 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 288 పాయింట్స్ పాజిటివ్గా 27,319 వద్ద ప్రెసెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తుంది. సో ఇది వాళ్ళ మార్కెట్స్ అట్ 12 నుంచి స్టే విత్ అస్.